अस्मत गुरुभ्यो नमः भगवद्बंधुलारा श्रोतलालो प्रेक्षकुलालो वीक्षकुलालो एवरैना उन्नत स्थानाल्लो उद्योगालु चेस्तुंडि वाळ्ळ किंद रकरकाल पद्धतुल लोपल इतर अधिकारुलु उन्नट्टयिते अंटे मीरु सीईओ कावच्चु चीफ सेक्रेटरी कावच्चु डैरेक्टर कावच्चु इला उंडि మీ కింద పని చేసేవాళ్ళు రకరకాల స్థాయిల్లో వాళ్ళు గొప్పవాళ్ళే వాళ్ళు బాగా చదువుకునే వాళ్ళే కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి మన ఆంగ్ల భాషలో ఈగో ప్రాబ్లం వస్తుంటుంది ఎంచేతంటే పై స్థాయిలో ఉన్నవాడు వయసులో చిన్నవాడు కింది స్థాయిలో పెద్దవాళ్ళు ఉండొచ్చును ఇలాంటి ఇబ్బందులు లేదు వీళ్ళు కుర్రాళ్ళే వాళ్ళు కుర్రాళ్ళే ఇబ్బందులు కుర్రాళ్ళే మేము అంటున్నాం అంతే ఇలాంటి ఇబ్బందులు తొలగడానికి ఆ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాస్త ఓపిక చేసుకొని ఇంట్లో బయలుదేరే ముందు పొద్దున్న స్వామికి నమస్కరించుకొని ఇష్టదైవానికి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని ఒక 90 రోజుల పాటు రోజుకి 27 సార్లు చదువుకోండి ఈ శ్లోకం కాగితం మీద రాసి మీ వాలెట్లో జేబులో పెట్టుకోండి అంతే మీ కింద పని చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఆజ్ఞని సుగ్రీవాజ్ఞగా శిరసావహిస్తారు వాళ్ళు తలా దించుకొని మీ పని చేస్తారు మీ పనులు చేసి పెడతారు అది విశేషం ఏమంటంటే ఇది అష్టౌ బభూవు వీరస్య తస్య అమాత్యః యశస్వినః సుజయస్య అనురక్తాశ్చ రాజకృత్యేషు నిత్యశః మళ్ళీ మీకు అనుమానం వస్తుంది ఇది ఎక్కడదని మహాప్రభో ఏ మంత్రం ఇది వేదమే రామాయణంగా అవతరించింది అని చెప్పినప్పుడు దశరథ మహారాజుని వర్ణన చేస్తూ 60,000 సంవత్సరాల దశరథుడు అతని దగ్గర అమాత్యులు 60,000 సంవత్సరాల వాళ్ళు లేరు చిన్నవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎనిమిదిగురు ఉన్నారు కానీ మహారాజు చెప్పిన మాట విని తీరుతారు అది విశేషం అక్కడ ఈయనకి ఋగ్వేదంలో మంత్రం ఉంది అందుకని ఇది వేద మంత్రం అంటున్నాను దీన్ని ఈ మంత్రాన్ని చదివినట్టయితే క్షేమం కలుగుతుంది అష్టౌ బభూవు ఎనమండుగురయ్యారట ఎవళ్ళు వీరస్య తస్య అమాత్యాః యశస్వినః ఈయనే మహావీరుడు ఇతనికి అమాత్యులు అంటే ఎక్కడెక్కడి పనులు ఉన్నట్టయితే వాళ్ళంతట వాళ్ళు తెలుసుకుని సాధించి పెట్టేవాళ్ళు రాజుకి క్షేమాన్ని కలిగించేవారు తస్య అమాత్యాః యశస్వినః కీర్తి కలిగిన వాళ్ళు అంటే పలానా రాజుగారి యొక్క మంత్రులని కాదుట వాళ్ళకి వ్యక్తిగతంగానే కీర్తుంది అలాంటి వాళ్ళు సుచయశ్చ సుచిత్తం కలిగిన వాళ్ళు అంటే నిస్వార్థపరులు లంచాలకి వాటికి కూడా ఏనాడు లొంగని వారు ఎదటి వాళ్ళకి క్షేమాన్ని ఆశిస్తారు తప్ప ఇబ్బంది కలిగించనివ్వరు సుచయశ్చ సుచి అంటే అగ్ని అగ్ని వంటి వాళ్ళు వాళ్ళు సుచయశ్చ అనురక్తాశ్చ అనురక్తి కలిగిన వాళ్ళు అంటే తమ పదవి మీద అనురక్తనే కాదు మహారాజు గౌరవం మీద అనురక్తి రాజ్య పరిపాలన మీద రాజ్య క్షేమం మీద ప్రేమ ఇష్టం అనురక్తి బాగా ఉన్నవాళ్ళు రాజకృత్యేషు ఈ అనురక్తి దేనిమీద తెలుసా రాజుగారు ఏ పని నిర్ణయిస్తే ఆ రాజకృత్యేషు ఎంత చిన్న పని చెప్పినా ఎంత పెద్ద పని చెప్పినా అనురక్తితోటి అంటే డ్యూటీ మైండెడ్ అనే కాదుట అక్కడ లవ్ అండ్ అఫెక్షన్ ఎఫినిటీ ఈ పదాలు ఆంగ్ల పదాలు చెప్పాల్సి వస్తుంది తప్పట్లేదు మరి ఇది వాళ్ళ కోసం కదా దాంతో చేస్తారన్నమాట అంటే ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటారు దీన్ని అంటే ఆ వినయం అంతటిది అనువక్తితోటి చేస్తారు మనం చిన్నవాళ్ళకి చెప్పారంటండి ఎనిమిది గొప్పవాళ్ళమే లేదు అక్కడ కూడా ఎంత చిన్న పని చెప్పినా కూడా అది అలాంటి వాళ్ళు ఎనమండుగురు వాళ్ళు దృష్టి జయంత విజయ సిద్ధార్థ అర్థ సాధక తర్వాత అశోక మంత్రపాలక సుమంత్ర మళ్ళీ వీళ్ళు ఒక్కొక్క మాట చెప్పాలంటే మన శరీరంలో ఉండే 8 ధాతువులకి సంకేతం యనమంటుగురు మంత్రుడు జత మన శరీరమే అయోధ్య లోపల ఉండే జీవుడే దశరథ మహారాజు సత్వ రజస్తమోగుణములే ముగ్గురు భార్యలు లోపల ఉంటాడు పరమాత్మ అగో అలాంటి దాన్ని చెప్తున్నారు ఇక్కడ ఇంత రహస్యాన్ని మామూలు వాక్యంలో చెప్పేస్తున్నాడు వాల్మీకి మహర్షి
మరీ ఒక్కసారి శ్లోకం చదవండి. మీ సబార్డినేట్స్ అందరినీ కూడా మీ చెప్పు చేతల్లో మీ అనుగ్రహానికి మీ ప్రేమకి కూడా పాత్రులయ్యేలా చేసుకోండి. అష్టౌ బభూవు వీరస్య తస్య అమాత్యః యశస్వినః సుజయశ్చ అనురక్తాశ్చ రాజకృత్యేషు నిత్యశః. సాధిస్తారు కదా, స్వస్తి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.